ఇట్లా కోర్టు లేదు కదా, కోర్టు అయితే లేదు కదా. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కరోనా వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని చెప్పి ఈరోజు వార్డు నెంబర్ 11-12 ఆధ్వర్యం గతంలో ఒక డాక్టర్గా మరి ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి సేవలు చేసి మరి ఎంతోమందికి కంటి చికిత్స ఉచితంగా చేసి లక్షలాది మందికి కంటి ఉచిత ఆపరేషన్లు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి ప్రజా జీవితంలో మమేకమై ప్రతి వ్యక్తిని ప్రతి గ్రామాన్ని ప్రతి ఊరును మరి కదిలించి అందరిని కూడా భాగస్వామ్యం చేసి అభివృద్ధిలో ముందుకెళ్తున్న సమయంలో కరోనా మరి మహమ్మారి ఈ దేశంలో పెద్ద ఎత్తు మరి అందరి ప్రార్థనలు కూడా దేవుడు ఏకీభవించి మరి గుట్టరాజేశ్వర స్వామి సాక్షి కూడా వారు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి మంచి విధుల్లో పాల్గొని జగిత్యాల నియోజకవర్గానికి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పడతారని చెప్పి మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి త్వరగా కోలుకోవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, కరోనా బారిన పడడం చాలామందిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఒక కరోనా పేషెంట్కి కూడా వారు ధైర్యంగా చికిత్స చేసి వారిని కాపాడిన ఘనత మన సంజయ్ కుమార్ డాక్టర్ గారిది. అటువంటి డాక్టర్ గారికి కరోనా సోకడం మా కార్యకర్తలు కానీ
మా మిత్రులందరిలో కూడా ఆందోళన అయింది. ఆ భగవంతుడు తొందరగా వారికి మంచి చేసి మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి మళ్ళీ ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి సేవలు అందించాలని ఈరోజు గుటరాజశ్రసం సన్నిధిలో తమ్ముడు ఆనందరావు వారద్దరిలో ఇవాళ పూజ చేద్దామని నిన్న సాయంత్రం చెప్పడం, ఈరోజు 11-12 వార్డుల నుంచి కూడా అందరూ ముఖ్య నాయకులు మరియు మన సతీసన్న గారు శంకరాల ఘనంగా మా శివునికి వారు త్వరగా కోలుకోవాలని, వారు మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు అందుబాటులోకి రావాలని అందరు ఆకాంక్షి పూజలు చేయడం జరిగింది. ఆ భగవంతుడు ఆ శంకరుడు త్వరగా వారికి శక్తినిచ్చి మరలా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా ఈ గుట్రాజన్న రోడ్ కాడికి అసలు రోడ్డు లేని పరిస్థితి, అటువంటిది వారికి ఒక మాట చెప్పి పుణ్యక్షేత్రం ఉందంటే త్వరగా వీరికి రోడ్డు మంజూరు చేసిన ఆ భగవంతుడు కూడా త్వరగా వారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆనందంగా అందరూ కలిసి తిరిగేటట్టు ఆశీర్వదించాలని ఆ శివశంకరుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నాయకులు, జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, సంజయన్న గారు గత వారం రోజుల కింద కరోనా బారిన పడి ఈరోజు అనారోగ్యంకు గురైనరు. వారు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు జగిత్యాల పట్టణంలో వార్డు నెంబర్ 11-12 ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టరాజేశ్వర స్వామి యొక్క ఆలయంలో పూజలు నిర్వహించి వారి యొక్క ఆశీర్వాదంతో సంజయన్న గారు తొందరగా కోలుకోవాలని ఈరోజు పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జగిత్యాల పట్టణంలో మరియు తాండా నుంచి టౌన్ కనుక కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలందరూ కూడా సంజయన్న తొందరగా కోలుకోవాలని మన అనేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది. సంజయన్న ఈ కోవిడ్ ఎప్పుడైతే ఈ ప్రపంచంలో వ్యాప్తి చెందిందో, భారతదేశంలో వ్యాప్తి చెందిందో పర్యటించి ఈ కోవిడ్ నిబంధనలు ఏ విధంగా పాటించాలి మరియు ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనేక సూచనలు చేయడం జరిగింది. అయినా కానీ అర్ధరాత్రి అయినా కానీ ఎవరికన్నా అనారోగ్యం గురైనా కోవిడ్ బారిన పడ్డారన్నా కానీ వెను వెంటనే వారే స్వయాన పోయి మరి చాలా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అటువంటి సంజయన్నకు ఊహించిన విధంగా ఈ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ భగవంతుడు ఎందుకంటే శంకరుడు, బోలా శంకరుడు, ఎవరైనా కానీ అడగంగానే వరాలిచ్చే ఆ దేవుడు ఖచ్చితంగా సంజయన్న గారికి పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని ఆ దేవుడు మనసారా దీవిస్తారని మేము ఆశిస్తున్నాం. మాకు ఇప్పుడే తెలిసింది సంజయన్న గారు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, ఈరోజు వారు డిశ్చార్జ్ కూడా అవుతున్నారు. వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు సమాచారం అందింది. వారు ఒక సూచన చేసినారు, బతుకమ్మ పండుగ ఉన్నది, దసరా పండుగ ఉన్నది, కరోనా అనేది ఇంకా అంతం కాలేదు, కరోనా అనేది వ్యాప్తి ఇంకా ఉన్నది, కాబట్టి ప్రజలందరూ కూడా భౌతిక దూరాన్ని పాటించాలి, మాస్కులు ధరించాలి అని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా సంజయ అన్న ఈ భగవంతుని ఆశీస్సులతో కోలుకుంటారని, ఈ ప్రాంత ప్రజలకు పూర్తి సేవలు అందించి అందరితో బాగుంటారని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు పిలగొని వచ్చినందుకు వారందరికీ మా అందరి పక్షాన పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై సంజయన్న, జై సంజయన్న, కోలుకోవాలి త్వరగా సంజయ సంజయన్న, జై సంజయన్న, సంజయన్న త్వరగా సంజయన్న, త్వరగా జై సంజయన్న, జై సంజయన్న, జై సంజయన్న, జై సంజయన్న, జై సంజయన్న, సంజయన్న త్వరగా కోలుకోవాలి, సంజయన్న త్వరగా జై సంజయన్న, జై సంజయన్న, జై సంజయన్న, జై సంజయన్న. నా గడ మాత్రం నేను వస్తున్నాను, తీసుకున్నాను.